వెల్కమ్ బ్యాక్ టు ఏసీఎస్ వ్లాగ్స్. ముందుగా పెద్దలందరికి నమస్తే, ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నానండి, మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమో హల్వా చేస్తుందంట, ఏ హల్వా చేస్తుందో చూసి, ఎలా చేస్తుందో చూసి మీకు చెప్తాను నేను. మా విని తెగ కష్టపడిపోతుందండి, తెగ కష్టపడిపోతుంది. నయా నాకు హెల్ప్ చేయంటుంది, ఇప్పుడు అడుక్కోవే. మళ్ళీ అడుక్కోవే, మళ్ళీ అడుక్కో. చూసారండి, నా చెల్లి వచ్చి వంట చేస్తుంది అని కొట్టి అది నా చేతి తురిమిస్తా ఉంది. నేను తురిమిన తర్వాత అది వంట చేస్తుంది అంటే, ఆ తర్వాత చేస్తే చేయకపోతే ఏమండి, మెయిన్ మ్యాటర్ ఇదే కదా. క్యారెట్ హల్వాల మెయిన్ మ్యాటర్ ఇదే కదండి. తను మాత్రం వీడియో తీస్తుంది కూర్చొని, అన్నా నాకు చేయి నొప్పి, నా వల్ల కావట్లేదు అంటే నేను మళ్ళీ వచ్చి తోమా, మళ్ళీ తోమకపోతే జాలి లేదా చెల్లి పైన అంటాను. మళ్ళీ హల్వా చేస్తున్నారు చేతన్ టీమ్. సో ఇంకో సిస్టర్ది వచ్చేసింది వీడియోలోకి. సో జాను పెద్దమ్మాయి, వెన్ని చిన్నమ్మాయి. వెన్నెల ఫస్ట్ ఈ పప్పులన్నీ వేయించి పక్కన ఉంచుకోండి. వెన్నెల వచ్చి రాహుల్ వాళ్ళ చెల్లి అండి, రాహుల్ తెలుసు కదా మీకు, వాళ్ళ చెల్లి. అది చెప్పమని చెప్పింది, నేను రాహుల్ వాళ్ళ చెల్లి అని చెప్పన్నా అని చెప్పింది. ఎందుకంటే రాహుల్ మాత్రం నేను పంచస్ చేస్తాను అని చెప్పింది. ఇప్పుడేమో పంచస్ చేయకుండా చూడండి మీరు ఎలా ఉందో, బాగా చిక్కిపోయింది చిక్కిపోయింది. వంట అయితే ఏం చేస్తుందంటే జీడిపప్పులు వేయిస్తుంది. సో ఈరోజు చూడాలి వెన్నెల చేతి వంట. ఆహా అనాల్సిందేనంట చేతు. నేను ముద్దగా అయితే చేతు అని పిలుస్తాం, ఇంట్లో అందరూ కూడా చేతు చేతు అనే పిలుస్తాము. మా చెల్లె అయితే బాగా మాడి చేసిందండి, బాగా రోస్టెడ్ చేసేసింది, బ్రౌనిష్ టేస్ట్ గా ఉంటుంది, టేస్ట్ గా ఉంటదంట. ఇప్పుడే తెలిసింది నాకు, నా చెల్లికి వంట రాదని. వచ్చు ఉంటుంది. సరే నీకేం వచ్చురా, నీకేం వచ్చు? అన్నీ వచ్చు. అవునా? ఎడ కొన్ని పేర్లు చెప్పరా. ఏం చెప్పు, అల్లం అల్లం సాంబార్ రసం. రసం వచ్చా నీకు? వచ్చు. సాంబార్ కూడా వచ్చా? సాంబార్ కూడా వచ్చు. నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బాగా చేస్తుంది. వావ్ సూపర్. పెరుగు సూపర్ గా చేస్తారా మీరు? మమ్మీ కష్టపడి వంట చేస్తా, తినిపెట్టేది నేనే. అంటే పిన్ని కష్టపడి వంట నీకు చేసి పెడితే నువ్వు తిని పెడుతుంటావు అన్నమాట. విన్నావా పిన్ని? విన్నావా పిన్ని వెన్నీ ఏం చెప్తుందో? అది కూడా కష్టపడి తింటుందంట నీ వంటని, ఇష్టపడి కాదు. మన ఇదేంట్రా, ఏంట్రా ఇదంతా? ఇకైతే మా అమ్మ వచ్చింది రంగంలోకి. వాళ్ళని ట్రై చేయమన్నా, నేనైతే కంటెంట్ చూసుకోవాలి కదా. ఇంకా అది మాడిన దెబ్బతో నేను వచ్చేసాను కదా, ఎక్స్పర్ట్ ఏం కాదు వంటలో, కానీ దాంట్లోనే దిగామంటే బాగా చేస్తాను. నాకు పెద్దగా వంట అంటే ఇంట్రెస్ట్ లేదు, తినడం తినడం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఓ కంటెంట్స్ వీడియోస్ కంటెంట్ వెతుక్కోవడం, మంచి మంచి విషయాలు మీకు చెప్పడం, డివోషనల్ మంచి పూజలు అన్ని చేయడం, దేవుడి పాటలు పాడడం, ఇలాంటి వాటిపైన నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే మన రూట్ కూడా అలా ఉంచుకున్నాను.
చేస్తాము అంటే మనిషి బ్రతకడానికి తినాలి కాబట్టి అది ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకుంటాం. అంటే నేను పుట్టి పెరిగింది జాయింట్ ఫ్యామిలీ, అత్తారిల్లు జాయింట్ ఫ్యామిలీ. ఇంకా జాయింట్ ఫ్యామిలీలు అంటే వంట చేస్తూనే ఉంటారు, స్టవ్ ఆపేకి కూడా ఉండదు, అలా చూసి చూసి బోర్ కొట్టేసి. అది నేను అది మనము నేర్చుకున్నది మనం తెలుసుకున్నది 10 మందికి మంచి జరిగేలాగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. అంతే మరి ఇంకా నేను డైట్ ఎక్కువ ఫాలో చేశాను వెయిట్ లాస్ అవ్వడానికి. సో మన ఫ్రెండ్స్ కూడా బ్యూటీ కేర్ టిప్స్ చెప్పక్క సెకండ్ ఛానల్లోనే అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం ట్రై చేస్తాను, ట్రై చేయను చెప్తాను చేస్తాను అన్ని వీడియోస్ కూడా. అలాగే మీకు తొందరలోనే ఒక 2 డేస్లో మంచి కంటెంట్తో మీకు ఏసీఎస్ బ్లాగ్స్లో సో లేడీస్కి సంబంధించిన ఒక మంచి వీడియో అయితే వస్తుంది. సో మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి, సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం. ఓకేనా, ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం డిలే చేస్తున్నాను. ఫెస్టివల్కి సంబంధించిన కంటెంట్లు కావాలి కదా మనకి పూజా వ్లాగ్స్లో అండ్ పూజా ఛానల్లో. సో కాబట్టి మనము దీన్ని కొంచెం క్లియర్ చేసి తర్వాత దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. అప్పుడు మీకు కావాల్సిన మంచి మంచి కంటెంట్లు అంతా కూడా డెఫినెట్గా ఉంటుంది ఛానల్లో. నాకు కూడా ఆకలేస్తుంది, అందుకే వచ్చా కిచెన్లోకి. మా పిల్లలు ఏం చేశారు, మా అత్తయ్య ఏం చేసిందో తెలుసా, ఇవాళ ఒక ఫంక్షన్ ఉంది. సో అంత ఎక్కువ జనాభా లేదు ఇంట్లో, కొంతమంది ఉన్నాము కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళారు. మా అత్తయ్య ఎన్టీఆర్ సినిమా వేసాము ఇంకా అంతే, వంటింట్లో మర్చిపోయిందంత. నన్ను ఏం పలకరించకండి, ఏమైనా చేసుకోండి, నేను మాత్రం సినిమా చూడాలి. సర్లే ఒక సినిమా చూసేసి లేస్తుందంటే లేవదు. మీరు మార్నింగ్ నైట్ సినిమా వేసామంటే మార్నింగ్ వరకు కూడా ఎన్టీఆర్ సినిమాలు మనకి యూట్యూబ్లో పెట్టి నెట్లో చూపించామంటే ఇంకా మనకి టీవీలో కూడా వస్తూనే ఉంటాయి కదా 1 బై 1. ఎన్ని సినిమాలు అయినా సరే ఓపిక్గా చూస్తుంది, అది కూడా ఇట్లే ఓన్లీ ఇలాగే ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ కూడా మార్చదండి, ఎక్స్ప్రెషన్ కూడా మార్చదు. అంత ఇష్టం రామారావు అంటే. సో రామారావు సన్నివేశం వచ్చింది కాబట్టి మీకు ఒక కామెడీ స్టోరీ చెప్తాను మా అత్తయ్యకి సంబంధించి. అదేంటంటే, సో మా బాబు చేతన్ ఉన్నాడు కదా పెద్ద అబ్బాయి, సో తను చిన్నప్పుడు, చేతన్ చిన్న పిల్లోడప్పుడు అంటే 9 మంత్స్ ఉండొచ్చు బాబుకి. ఆ టైంలో నేను ఒక బాబుని నిద్రపు చేసి స్నానానికి వెళ్ళాను. మా అత్తయ్యకి చెప్పాను బాబు నిద్ర లేస్తే జాగ్రత్తగా చూసుకొని నేను స్నానానికి వెళ్తున్నాను అనేసి. సరే అనింది. అప్పుడు రామారావు సినిమా ఇంట్లో రన్ అవుతూ ఉంది టీవీలో. సో నేను స్నానానికి వెళ్ళాను, బాబు నిద్ర లేచేశాడు, ఏడుస్తున్నాడు, ఓ ఎక్కువగా ఏడుస్తున్నాడు బాబు. మా అత్తయ్య అయితే టీవీ ముందు ఇలాగే ఉంది రామారావుని చూసుకుంటూ. బాబు అయితే జోలి, అప్పుడంతా మనం జోలి లాగా వేస్తూ ఉంటాం కదా పిల్లలకి హాయిగా ఉంటుందని. సో ఆ జోలిలో నుంచి తల అయితే కిందకు వచ్చేసింది, మొత్తం తల వచ్చేసింది, బాడీ వచ్చేసింది, కాళ్ళు మాత్రమే ఉన్నాయి లోపల. అలా ఏడుస్తున్నాడు బాబు, పక్కనే 3-4 ఫీట్తోనే దూరంతోనే బాబు ఏడుస్తున్నాడు. మా అత్త అయితే అసలు ఫేస్లో చేంజింగ్ లేదు, ఓన్లీ అంటే బాబు సౌండ్ ఏమాత్రం ఆవిడకి వినపడలేదు. అంత ఫ్యాన్ అండి బాబు, వీరాభిమాని రామారావుకి. ఇంకా అంతే, రామారావు సినిమా పోయిందంటే ఎవరికైనా పక్కన ప్రాణం పోతే కూడా ఓం నమ శివాయ. ఇది ఎప్పుడు ఉడుకుతుందో, నేను నా వీడియో ఎప్పుడు చేసుకోవాలో. ఫైనల్గా నా చెల్లి ఇదంటే చేస్తున్నది, వచ్చిన వెంటనే నాకు చెప్పింది ఒకే మాట, అన్నయ్య నేను ఈరోజు నీ కోసం ఒక వంట చేస్తాను అని చెప్పింది. అది మాడిపోతే నేనే తింటాను అని కూడా చెప్పింది. మాడిపోయిన జీడిపప్పు తింటున్నా అవన్నీ. చక్కెర వేసుకొని తగినంత చక్కెర, ఈక్వల్ బాగా స్వీట్ తినేవాళ్ళు ఈక్వల్ కూడా వేసుకోవచ్చు. షుగర్ తక్కువ తినే వాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. సో చక్కెర వేయగానే మనకి కలర్ చేసిందా, ఏమంటారు అంటే అమ్మవారు కలకల్లాడు పోయినట్టు కలకల్లాడుతుంది. మా అమ్మది మొత్తం డివోషనల్ లోనే కలిపేస్తుంది. కాస్త పచ్చకర్పూర వేయమంటావా, నాకు ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉంది, హృదయ చేసి అలాంటి కారణాలు చేయి, అలాంటి పనులు చేయకు. అలాగే జవ్వాది కూడా వేయమంటావేమో చూడు. ఓ మై గాడ్, ఐ కాంట్ ట్రై. ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయే వరకు
కాసేపు రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కాసేపు క్యాప్ పెట్టి మగ్గనించుకుంటే బాగా ఉడుకుతుంది మనకి. ఏం క్యారెట్ కలర్ వేసుకున్నారేంది, పచ్చకర్పూరం తెమ్మంటారా? కాస్త జవాద వేసుకో, గమ 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 అని ఉంటుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఇప్పుడైతే ఇది బాగా మగ్గింది, పాలు బాగా మరిగించుకున్న పాలు, ఆల్రెడీ బాగా కాచి చల్లార్చిన పాలు ఇంకా మనకి ఎండింగ్ పొజిషన్లోకి వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వేయాలా పాలు? కలర్ అయితే మన పాలు వేయగానే కలర్ సూపర్గా వచ్చింది కదా. ఇంకా మా వాళ్ళు పిల్లలు పండుగ చేసుకుంటారు, ఇంకాసేపు మరగి పెట్టి జీడిపప్పులు వేసుకుని గార్నిష్ చేసుకుంటారు. మనకి క్యారెట్ హల్వా రెడీ. జీడిపప్పులు కాకుండా ఫ్రెష్గా వేయించి వేసాను. హౌ ఈజ్ ఇట్? సాయి నచ్చిందా నీకు బాగా? మా సాయికి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. ఇంట్లో కంటే బయట తెచ్చి తింటూ ఉంటాడు ఎక్కువగా, అలా చేయి మమ్మీ అలా చేయి మమ్మీ అని. ఈరోజు ట్రై చేసా, ఎలా ఉందో వాళ్ళే చెప్పాలి. చేద్దాం, నీ ఛానల్లో అన్ని వంటల రెసిపీస్ కూడా మన వాళ్ళు ఇష్టపడితే పెడదాం. మీకు ఈ రెమెడీస్ ఏనా ఇలాంటి వంటలు కావాలంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్. బాక్స్లో వంటలు పెడతారు కదమ్మా, అలా అయినా బాగా తిందాము అని మా వాళ్ళు. ఈ మధ్య ఉపవాసాలతో అందరికీ ఉపవాసాలే పూజల్లో పడి. Please do like, share and subscribe SES Vlogs.